సోరియాసిస్ అంటే ఏమిటి? సోరియాసిస్ ఎన్ని రకాలు? సోరియాసిస్కి ట్రీట్మెంటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సోరియాసిస్ రాకుండా ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సోరియాసిస్ అనేది జీవితాంతం ఉంటుందా? సోరియాసిస్ ఒకసారి వస్తే తగ్గడం అంటూ ఉండదా? ఏం జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతుంది? ఏ మెడిసిన్స్ వాడితే కంట్రోల్ అవుతుంది? ఏ రకమైన డైట్ చేస్తే మనకి సోరియాసిస్ మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది? సోరియాసిస్ వచ్చిన తర్వాత జీవితాంతం తగ్గదా? మనం ఏ రకం డైట్ చేస్తే సోరియాసిస్ కంట్రోల్లో ఉంటుంది? ఏ మెడిసిన్స్ వాడితే సోరియాసిస్ తగ్గుతుంది? ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి సోరియాసిస్కి? ఇవన్నీ కూడా నాకు తెలిసిన, నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నానండి. సోరియాసిస్ గురించి డీటెయిల్గా చెప్పడం వల్ల ఈ వీడియో కొంచెం పెద్దది ఉండొచ్చు, ఏమనుకోవద్దండి. చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి సోరియాసిస్ అండి. రోగ నిరోధక శక్తిలో మార్పుల వలన ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధిలో నొప్పి, చర్మం వాపు, మందం అవ్వడం, చేప పొట్టులాగా పొలుసులు ఓడడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా ముంజేతులు, మోకాళ్ళు, తల, వీపు, పాదాలలో ఎక్కువగా వస్తుందండి. సరైన వైద్యం మనం చేయించుకున్నట్టయితే ఈ వ్యాధి జీవితాంతం ఉంటుంది. కొన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ వ్యాధి పెరుగుతూ ఉంటుందండి. దీర్ఘకాలం బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనదండి. ఈ సోరియాసిస్ ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్తో బాధపడుతున్నారు. సోరియాసిస్ బాధితులు శారీరకంగా ఇబ్బంది పడుతూ మానసికంగా నలిగిపోతూ ఉంటారు. అందువల్ల కూడా దీనిని మొండి వ్యాధిగా అంటూ ఉంటారు. చర్మంపై వెండి రంగు పొలుసుల్లా రాలడమే కాకుండా తల, గోళ్ళు వంటి ఇతర శరీర అవయవాలకు కూడా ఈ వ్యాధి రావచ్చండి. అదేవిధంగా పొలుసులు తొలగిస్తే అడుగున రక్తం చారికలు కనిపిస్తాయి. నిజానికి సోరియాసిస్ అనేది దురద కాదు. అయితే వాతావరణం చల్లగా ఉండినప్పుడు కానీ, వాతావరణంలో తేమ తగ్గిపోయినప్పుడు కానీ, ఇన్ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడు కానీ దురద ఎక్కువవుతుంది. బాధితుల్లో 10-30% మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. సోరియాసిస్ ఎక్కువ కాలంగా బాధిస్తుంటే అది సోరియాటిక్ ఆర్థరైటిస్గా కూడా మారుతుందండి. సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్ల మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, జబ్బుల నుంచి రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే సోరియాసిస్ బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థల్లో భాగమైన టీ కణాలు పొరపాటున ఆరోగ్యంగా ఉన్న చర్మ కణాలపైనే దాడి చేస్తాయి. దీంతో శరీరం ఇతర రోగ నిరోధక స్పందనలను పుట్టిస్తుంది. ఫలితంగా చర్మం వాపు, చర్మ కణాలు వేగంగా పెరగడం వంటి వాటికి దారితీస్తుందండి. సోరియాసిస్ బాధితుల్లో దాని లక్షణాలు కొంతకాలం పాటు కనపడకుండా ఉండవచ్చు, కొన్నిసార్లు ఉన్నట్టుండి ఎక్కువ అవ్వచ్చు అండి. ఇలాంటి పరిస్థితులు రావడానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. గొంతు నొప్పి, జలుబు వంటి ఇన్ఫెక్షన్స్, అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ని వీక్ చేసే జబ్బులండి. అదేవిధంగా మెంటల్గా టెన్షన్ ఉండడం, అదే బీపీకి వాడే మెడిసిన్స్ కానీ, మలేరియా తగ్గడానికి ఇచ్చే మందులు, చల్లని వాతావరణం, అదేవిధంగా పొగ త్రాగడం, మద్యం సేవించడం, ఇలా రకరకాల కారణాలన్నీ ఉంటాయండి ఈ సోరియాసిస్ అనేది హఠాత్తుగా పెరగడానికి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా సోరియాసిస్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువ టెన్షన్ పడేవాళ్ళకి, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా సోరియాసిస్ వస్తుంది. 25-45 సంవత్సరాల మధ్య వయసు మహిళల్లో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా ఈ వ్యాధి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సోరియాసిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. 1, తెల్లవారి 5 గంటల సమయంలో సూర్యుడి కిరణాల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఆ కిరణాలు మన శరీరానికి తగిలినప్పుడు చర్మానికి అనేక రకాలుగా మంచిది, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. విటమిన్ డి తక్కువ అవడం వల్ల కూడా చాలా రకాల చర్మ వ్యాధులు వస్తాయి. అందుకని తెల్లవారి 5 గంటల సమయంలో రోజు కనీసం 15 నిమిషాలైనా సూర్యుడికి ఎదురుగా ఉండండి. 2, చర్మం ఎప్పుడూ కూడా పొడిగా, డ్రైగా అవ్వకుండా మాయిశ్చర్గా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా మంచి మెడికేటెడ్ మాయిశ్చరైజర్లు వాడాలి. సోరియాసిస్కి అతి ముఖ్యమైన వైద్యం వాటి గురించి వర్రీ కాకపోవడమే. ముఖ్యంగా అది వచ్చేది చర్మం పై పొరకు మాత్రమే వచ్చే వ్యాధి కనుక, చర్మంలోని రెండో పొరను కూడా
అది బాధించదు అనేది గుర్తుంచుకోవాలి. లోపలి అన్ని అంగాలు బాగా పనిచేస్తున్నాయనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. 3, మనలో ఉండే భయం, సిగ్గు మాత్రమే ముఖ్య రోగం. ఆ రెండింటిని వదిలేస్తే నిజమైన రోగం అనేది ఏది కూడా మనల్ని బాధించదు. పక్కవారు ఏమనుకుంటారు అని ఎవరో ఏదో అంటారు, ఇలా ఉందేంటి మన స్కిన్ అని చూస్తారేమో చిరాకు కానీ, ఇలాంటి మనోవ్యాధుల బాధల వల్లనే మోకాళ్ళ నొప్పులైనా మరో నొప్పులైనా సోరియాసిస్ అయినా ఎక్కువ అవడం జరుగుతుంది. ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ మన గురించే మాట్లాడుకుంటూ ఉంటారనుకోవడం అనేది మన సైకలాజికల్ ఫీలింగ్. అందరికీ అంత ఖాళీ ఉండదండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకవేళ పట్టించుకున్న అది పెద్ద భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి కాదు కదా సోరియాసిస్ అనేది. మనోబలం ఉంటే మనం దేన్నైనా జయించవచ్చు, సోరియాసిస్ అయినా మరొకటైనా. 4, ప్రతిరోజు ప్రాణాయామం మెడిటేషన్ అనేది చేయడం చాలా మంచిదండి. రోజుకి 15 నుంచి 20 నిమిషాల సేపు అయినా సరే మెడిటేషను ప్రాణాయామం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల శరీరానికే కాకుండా మనసుకు కూడా ఎంతో ప్రశాంతత కలుగుతుంది, తగ్గుతుందన్న నమ్మకంతో ఏ పనైనా చెయ్యాలి. మనకి వచ్చే రోగాలన్నీ కూడా సగం మందు మనలోనే ఉందండి. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఎంత మానసికంగా బలంగా ఉన్నామో అప్పుడు ఏ వ్యాధి అయినా సరే సగానికి సగం తగ్గిపోతుంది. అలాంటిది ఎన్నో రకాల ప్రాణాంతక వ్యాధుల్ని కూడా మనోబలంతో జయించిన వాళ్ళు ఉన్నారు. ఈ సోరియాసిస్ అనేది ఓన్లీ చర్మం పై పొరకు మాత్రమే వచ్చే వ్యాధి. దాని గురించి బాధపడి బెంగ పెట్టుకోవడం వల్ల ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. అందుకని మానసికంగా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. సోరియాసిస్కి డైట్ పూర్తిగా చేంజ్ చేసుకోవాలండి, కంప్లీట్ డైట్ చేంజ్ ఉండాలి. అదేవిధంగా హోమ్ రెమెడీస్ కూడా ఉండాలి. ఈ రెండు చేస్తే మీరు తొందరగా సోరియాసిస్ నుంచి బయటపడగలుగుతారండి. కంప్లీట్ డైట్ ప్లాన్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నీమ్ బార్క్ అంటే వేప చెట్టు బెరడు 20 గ్రాములు తీసుకోవాలండి. అదేవిధంగా బ్లాక్ కచ్చ అంటారు లేదా కత్త అంటారు, తెలుగులో అయితే దీన్ని చండ్ర చెక్క అంటారండి, అది 20 గ్రాములు తీసుకోవాలి. ఈ రెండు శుభ్రంగా కడిగి 1 లీటర్ నీళ్ళలో వేసి ఆ నీరు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించాలండి. ఆ 1/2 లీటర్ని వడపోసుకుని మనం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే సోరియాసిస్కి చాలా మంచిదండి. 2nd రెమెడీ వచ్చేసి తులసి దళం తీసుకోండి. 3 లీప్స్ ఉన్నది, ఒక దళం అంటారు దాన్ని, అది తీసుకోండి. అదేవిధంగా పచ్చకర్పూరం ఎడిబుల్ కాంపర్, అది చిన్న జీరా సైజు తీసుకోవాలి. తీసుకుని 250 ml వాటర్లో, 250 ml వాటర్లో ఈ రెండు వేయండి. వేసిన తర్వాత రాత్రంతా ఉంచేయండి. మామూలు రూమ్ టెంపరేచర్లో ఉంచేసి ఉదయం లేవగానే పరగడుపున ఆ వాటర్ తాగేయాలండి. అది తాగిన 1/2 గంట వరకు ఏం తీసుకోకూడదు. ఈ రెండు కూడా ఇంటర్నల్గా చేసుకుని హోమ్ రెమెడీస్ అండి. ఎక్స్టర్నల్ రెమెడీస్ కూడా ఉంటాయి సోరియాసిస్కి. అవేంటంటే మారీచాది తైలం అని ఉంటుందండి, మిరియాలతో తయారు చేస్తారు. ఆ తైలాన్ని నైట్ పడుకునే ముందు సోరియాసిస్ ఎక్కడైతే ఉందో అక్కడంతా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక ఆయిల్ అండి, అది మారీచాది కాకపోతే 777 ఆయిల్. ఈ 777 ఆయిల్ని కూడా సోరియాసిస్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసి ఉదయం లేచిన తర్వాత స్నానం చేసేయాలండి. ఈ దురద, ఈ వాపు అలాంటివన్నీ తగ్గుతాయి. ఇక డైట్ విషయానికి వద్దామండి. ఇందులో మనకి ఎఫెక్టెడ్గా పనిచేసి మీకు విజిబుల్ రిజల్ట్ ఇచ్చే డైటు వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ అండి. ఈ 2 ఇయర్స్లోనూ చాలామంది సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు విఆర్కే గారు డైట్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకున్నారు. వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ కానీ డైట్ కానీ ఇవన్నీ చూస్తే 3 మంత్స్లోని వాళ్ళకి మంచి విజిబుల్ రిజల్ట్ అనేది విఆర్కే గారి డైట్ వల్ల కనిపించిందండి. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్ అన్నీ పాటిస్తూ మీరు విఆర్కే గారి డైట్ కూడా చేస్తే మీకు 3 మంత్స్లోనే విజిబుల్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. పూర్తిగా క్యూర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటించి హోమ్ రెమెడీస్ కానీ ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా పాటించే రెమెడీస్ అన్నిటితో పాటుగా మీరు ఈ డైట్ కూడా చేశారంటే మంచి రిజల్ట్ అనేది సొంతం చేసుకోవచ్చండి. అలా రిజల్ట్ తీసుకున్న వాళ్ళ ఫొటోస్ని నేను ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి. ఇది కాళ్ళకి ఉన్న సోరియాసిస్ అండి. 15-20 సంవత్సరాల నుంచి కూడా సోరియాసిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెమెడీస్ పాటిస్తూ విఆర్కే గారి డైట్ చేయడం వల్ల
చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. మీరు ఇక్కడ ఫొటోస్ అన్నీ చూడొచ్చు, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్. 4 మంత్స్లో మీకు కంప్లీట్ రిజల్ట్, విజిబుల్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. అదేవిధంగా మీరు తీసుకోకూడనివి కూడా కొన్ని ఫుడ్స్ అనేవి ఉన్నాయండి. నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు తీసుకోవాలి, వాటరు లెమన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా వీడియోలో ఏమైతే చెప్పానో అవన్నీ పాటిస్తూ మీరు విఆర్కే గారు డైట్ చేశారంటే మీకు సోరియాసిస్ నుంచి పూర్తి విముక్తి అనేది లభిస్తుందండి. ఇప్పుడు ఫోటోలన్నీ చూసారు కదండి, బిఫోర్ ఆఫ్టర్ డైట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాళ్ళకు వచ్చిన వాళ్ళు, చేతులకి, తలలో వచ్చిన వాళ్ళు అందరికీ కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. 4 మంత్స్ కనుక మీరు ఇవన్నీ పాటించి డైట్ చేశారంటే మీకు మంచి రిజల్ట్ సొంతం చేసుకోవచ్చు. వీడియో మరీ ఎక్కువైందని అనిపిస్తే మీకు అవసరం లేని చోట స్కిప్ చేయండి. డీటెయిల్గా చెప్పాలి అనిపించింది నాకు, ఎందుకంటే సోరియాసిస్ అనేది చాలా ఇబ్బంది పెడుతుందండి. పెద్ద డేంజరస్ క్రానిక్ డిసీజ్ కాకపోయినా కానీ ఇబ్బంది అయితే మాత్రం ఎక్కువ ఉంటుంది, కాబట్టి డీటెయిల్గా చెప్పాల్సి వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.